రాయలసీమలో కురుస్తోన్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మళ్లీ పెరిగింది. సుంకేసులతో పాటు తుంగభద్ర నుంచి వరద భారీగా వస్తుండటంతో శ్రీశైలం రిజర్వాయర్ మరోసారి నిండు కుండలా మారింది. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884 అడుగుల నీటి మట్టం కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 168,000 క్యూసెక్లు ఉండగా 149,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. అటు భారీ వర్షాలకు నాగార్జున సాగర్ కూడా నిండు కుండను తలపిస్తోంది. నాగార్జున సాగర్కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 150,020 క్యూసెక్లుగా ఉండగా అవుట్ఫ్లో 65,070 క్యూసెక్లుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులుండగా ప్రస్తుత నీటి మట్టం 589.90 అడుగులకు చేరింది. దీంతో అధికారులు క్రస్ట్ గేట్లు ఎత్తేసి నీటిని విడుదల చేస్తున్నారు. అటు జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ఫ్లో 74,000 క్యూసెక్లుంటే అవుట్ఫ్లో 52,048 క్యూసెక్లు ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లుండగా ప్రస్తుత నీటి మట్టం 318.034 మీటర్లకు చేరింది. దీంతో అధికారులు గేట్లు ఎత్తేశారు. నారాయణపూర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తుతూ ఉండడంతో అధికారులు 13 గేట్లు ఎత్తేశారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 90,000 క్యూసెక్లుండగా అవుట్ఫ్లో 115,960 క్యూసెక్లుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 492.252 మీటర్లుండగా ప్రస్తుత నీటి మట్టం 492.10 మీటర్లకు చేరింది.